Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మచిలీపట్నం ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసినటువంటి సంఘటన మోకా భాస్కర్ రావు హత్య గురి కావడం అనేటువంటిది. ఈ ప్రాంతంలో ఎంతో ప్రజాదరణ కలిగినటువంటి నాయకునిగా పేద ప్రజల యొక్క సమస్యలు తన సమస్యగా భావిస్తూ నిరంతరం వారి యొక్క సమస్యలు పరిష్కారం చేస్తూ వారి యొక్క ప్రజాభిమానాన్ని చూరగొని ఈ ప్రాంత మంత్రిగా ఉన్నటువంటి సోదరులు నాని గారికి ముఖ్యమైనటువంటి అనంగ సహచరుడిగా ఉంటూ ఈ ప్రాంతంలో ఎంతో ప్రజామానం చూడగొన్నటువంటి వ్యక్తికి హత్యకు గురి కావటం అనేటువంటిది చాలా దురదృష్టమైన సంఘటన. ఈ సంఘటనలో భాగస్వాములైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసినప్పటికీ పాత్రధారులుగా ప్రేరేపణ చేసినటువంటి వ్యక్తులుగా ప్రభుత్వ విచారణలో తేలినటువంటి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గానివ్వండి మరి వారికి సంబంధించినటువంటి సహచరులు కానీ ఎవరైనప్పుడు కూడాను చట్టం తగు విచారణ జరిపి ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారో వారందరినీ కూడాను అరెస్ట్ చేసే విధానండి కఠినంగా శిక్షించే క్రమంలో కానివ్వండి ఎక్కడా కూడాను వివక్షతకు తావు లేకుండా వారి యొక్క విధర్మాన్ని నిర్వర్తించిన పరిస్థితులు ఉన్నాయి పోలీస్ అధికారి యంత్రాంగం మొత్తం కూడా. ఇలాంటి తరుణంలో దీన్ని రాజకీయ కోణంలో తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంత నాయకులు కానివ్వండి
జరిగినటువంటి దుర్మార్గమైన సంఘటనలను ఖండించవలసినది పోయి బీసీ నాయకులను అణగదొక్కే క్రమంలో ప్రస్తుతం జగన్ గారి ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుందని చెప్పేసి మాట్లాడటం అనేటువంటిది వారి యొక్క దిగజారుడు రాజకీయాలకు దిగజారుడు విధానాలకు ఎంతగానో నిదర్శనం లేనే లేదు. కారణం సమస్యను సమస్యగానే ఫేస్ చేయాలి, ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి తగు మార్గాలను ఎంచుకుని ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్యలో భాగస్వామికి ఉన్నటువంటి వ్యక్తులను అంతమొందించుకుంటూ కక్ష సాధింపు ధోరణకు ఆ చర్యలకు వెళ్ళటం అనేటువంటిది ప్రస్తుతం సభ్య సమాజంలో ఎవరు కూడాను దాన్ని హర్షించేది కానే కాదు. సమస్య రెండు రోజులు ముందు కనుక పరిష్కారం అవుతాయి అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ఒక వ్యక్తి హత్యకు గురి కాబడిన తర్వాత అవతల భాగస్వామ్య వ్యక్తులు ఎలాంటి వారైనప్పటికీ కూడాను కఠినంగా శిక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకెళ్తున్నప్పుడు కుల ప్రస్తావనలు బీసీలను అణగదొక్కే అణగదొక్కుతున్నారనేటువంటి అంశాలు తెర మీదకు తీసుకొచ్చి జరిగినటువంటి సంఘటనలను తెరమరుగు చేయటానికి డైవర్ట్ చేయటానికో ప్రయత్నం చేయటం అనేటువంటిది సరైంది కానే కాదు. ఏ వ్యక్తి అయినప్పటికీ కూడాను భాస్కర్ రావు లాంటి ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు హత్యకు గురి కావటం అంటే దాన్ని తీవ్రంగా ఖండించవలసిందే. అలాంటి ఖండించటం అనేటువంటి ప్రస్తావన లేకుండా కుల రాజకీయాలు బీసీని అణగదొక్కడాలని చెప్పేసి అనేటువంటి ధోరణిలో మాట్లాడటం సరైంది కానే కాదు. ఇలాంటి పరిస్థితుల్లో భాస్కర్ రావు కుటుంబానికి ప్రభుత్వం మరి ముఖ్యంగా మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులుగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సోదరు నాని గారు పూర్తిగా కుటుంబానికి అండగా ఉండటమే కాకుండా అన్ని విధాలకు కూడాను ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి నానిగారితో పాటు సహచరులుగా మేమందరం కూడాను ప్రభుత్వ పరంగా కుటుంబానికి అండగా ఉండటమే కాకుండా అందులో భాగస్వాములైన వ్యక్తులందరూ కూడాను కఠినంగా శిక్షించేదానికి చట్ట ప్రకారం చర్యలు తీసుకునే దానికి ప్రభుత్వ పరంగా మా వంతు చర్యలు మేము చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.